రంగారెడ్డి వికారాబాద్ ఇక దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూద్దాం దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ రంగారెడ్డిలు కూడా ఇదే ఉంది అనంతగిరి అదరహు అంటూ కూడా వేసవి సెలవులు కావడంతో క్యూ కడుతున్న జనం అందమైన కొండలు మైమర్పించే వాటర్ ఫాల్స్ ఔషధ మొక్కలు గాలి ఆహ్లాదకరమైన వాతావరణం అంటూ కూడా చూడొచ్చు ఇది అసలు ఇటుకల తయారీకి చెరువు మట్టి పట్టించుకుని అధికారులు నిబంధనలకు నీళ్లు రెచ్చిపోతున్న వ్యాపారులు బట్టీలో అక్రమంగా కల్ప వినియోగం పొలాల మధ్యలో ఇటుక బట్టీలు ఏంది ఇటు ఇటుక వ్యాపారుల ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నది ఎక్కడ స్థలం దొరికితే అక్కడ బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు తాండూరు మండలంలో ఇష్టానుసారంగా ఇటుక బట్టీలు ఏర్పాటయ్యాయి పొలాల మధ్య బట్టీలు ఉండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు ఇటుకలు కాల్చడానికి కల్పన వినియోగిస్తూ పర్యావరణానికి రెండు విధాలుగా హాని కలిగిస్తున్నారు అక్రమంగా చెరువుల్లో నుంచి మట్టి తీసుకొస్తున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు నిబంధనల ప్రకారం వ్యవసాయానికి పనికిరాని భూములలోనే ఇటుక బట్టీలు నిర్వహించాలి అయితే గ్రామీణ ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా పంట పొలాలలోనే బట్టీలు ఏర్పాటు చేశారు ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకుంటారు చేసుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెరుస్తున్నాయి వెరుస్తున్నాయంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది మొత్తానికి బట్టీలకు సంబంధించి ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక నామమాత్ర పనులు కోట్లలో బిల్లులు ఇది ఉండే కథనే నాలుగు లైన్ల రహదారి నిర్మాణంలో అవకతవకలు నామమాత్ర పనులే చేస్తున్నారంటూ స్థానికుల ఆరోపణ ముప్పై ఏడు కోట్లతో రోడ్డు నిర్మాణం ఎవరైనా ప్రశ్నిస్తే ఇంజనీర్ ప్లాన్ అని దాటవేత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఏంది అంటే డబ్బులు కావాలి కానీ వీళ్ళకి ఎందుకే డెవలప్మెంట్ వీళ్ళకి సంబంధించి గంతే ఇక మరో అంశం పదిహేను గుడిసెల దగ్గర బాలాపుల్లో భారీ అగ్ని ప్రమాదం తప్పిన పెను ప్రమాదం కట్టెలపై మూలంగానే మంటలు అంటుకున్నట్లుగా కూడా అనుమానాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళేసిన పరిస్థితి ఇక దాంతో పాటుగా జోరుగా మట్టి తవ్వకాలు అనుమతి లేకున్న లేకుండా తరలింపు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైసింది దొంగలు దొరికారు ఇరవై నాలుగు గంటలలో పట్టుకున్న పోలీసులు పదహారు తులాల బంగారం రెండు కిలోల వెండి బైక్ స్వాధనం నింది నిందితులపై గతంలోనూ కేసులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ మొత్తానికి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా పొలాల మధ్యలో ఇటుకబట్టీలు దాంతో పాటు నామమాత్రపు పనులు కోట్లలో బిల్డింగ్ లో అంటూ కూడా ప్రధాన అంశానికి మాత్రమే హైలైట్ చేసింది మొత్తానికి ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించిన జిల్లాలో జరిగిన వార్తలను చూసాం ఇక